ఫస్ట్ బియ్యం ఇచ్చారు, తర్వాత పాలు కూరగాయలు అన్ని ఇస్తున్నారు, ఇప్పుడు టారు బల్లలు కూడా ఇస్తున్నారు. మాకంతా మంచిగా జరుగుతుందండి. మా నాయకుల దగ్గర ఉండబట్టి మాకంతా మన్ని మాకు అన్ని సదుపాయాలు జరుగుతున్నాయి. ఈ దారులన్నీ మూసి మేము ఎంత ఇబ్బంది కానీ ఎక్కడెక్కడ నుంచో కూరగాయలు మాకు సహాయం చేస్తున్నారు, టారు బల్లలు తీసుకొచ్చిస్తున్నారు, మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారండి. వాలంటీర్లు కూడా మాకు చాలా సహాయం ఉన్నారు. మేము ఎక్కడున్నా కానీ మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మాకు వాళ్ళు అన్ని అందిస్తున్నారు. తినటానికి లోటు లేదు మాకు, ఇది ఎక్కడ మాకు ఎక్కడున్నా కానీ వాలంటీర్లు కూరగాయలు బియ్యం అన్ని తీసుకొచ్చిస్తున్నారు. నా పేరు సిల్వేరు కోటయ్య అండి, మాది కోనవరం గ్రామం. నేను కొత్తూరు పునరావాస కేంద్రానికి వచ్చాను. మాకు అధికారులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరూ సదుపాయం బాగానే కల్పిస్తున్నారు. మాకు మనకు కూరగాయలు ఇచ్చారు, మొన్న నిన్న పాల ప్యాకెట్ కందిపప్పు ఇచ్చారు. వాళ్ళు కృషి చేస్తున్నారు. ఈ కూరగాయలు ఈ ఇచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు ఇట్లా ఆదుకున్నందుకు. మా వద్దకు వాలంటీర్లు కూడా వచ్చారు, ఏమన్నా అందుతున్నాయా లేదా అని, ఏమన్నా అందకపోతే కూడా ఇస్తున్నారు. వైఎస్ఆర్సిపి నాయకులు కానీ అధికారులు కానీ అందరూ వచ్చి మాకు అన్ని విధాలా ఉన్నంతలో ఆదుకుంటున్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు పిట్టా శంకర్రావు. మాది అల్లూరి సీతారామ జిల్లా వీర్పల్ మండలం ఉదుడి పంచాయతీ నుంచి మాట్లాడుతూ ఉంది. గత కొద్ది వారం రోజులుగా ఇక్కడ గోదావరి వచ్చి మంగళపురం పులిసిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. సుమారు 50 ఇక్కడ ప్రభుత్వం మాకు పునరావాస కేంద్రాలు ర్యాపిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పునరావాస కేంద్రాల్లో మాకు క్యాంపులు, వైద్యాధికారులు క్యాంపులు పెట్టడం జరిగింది. అలాగే మాకు ఈరోజు నిన్న పాల ప్యాకెట్లు కానీ నిత్యావసరాలు కానీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ కానీ మాకు ఈ వారం రోజుల నుంచి మాకు వాళ్ళు మా గ్రామస్తులందరికీ సహకరించడం, సహాయ సహకారాలు యూత్కి కానీ అందరికి కానీ అందించడం జరిగిందండి.